कर्नूल जिल्ला कोयलकुंडला मंडलमु लिंगाल ग्रामू दूदेगुल अन्नय्य गारी फ्लाट चेल्ली फ्लाट उन्नाम। नमस्ते सर। नमस्ते। मैं हैदराबाद वच्चामु। नमस्कार सर। मैं चाला चोट्ल चूसामु ई सारी चिल्लीस इंत पंट सेक्टर अंटे एक्कड चूडलेदु मेमु। अवును। मीरु ई डेवलप्मेंट एला चेशारु, मीरु ए पद्धतिलो चेशारु मनकु चेप्पगलरा सर? కొద్దిగా ఒకసారి వివరించండి. ఫస్ట్ డిఏపితో పాటు సొన్నపాదు 10 కేజీలు వచ్చేసి వేసినాం సార్. గ్రేడింగ్ చేసినాక 40 రోజులకు ముక్క తీసేసినాక వేసినాం. వేసినాక మళ్ళా రెండో టిప్పు డి ఇప్పుడు 20 వేసినాం. ఎకరాకు 2 బస్తాలు. అది ఎన్ని రోజుల తర్వాత వేసారండి? 15 రోజులు. 15 డేస్ సార్. 15 రోజులు. 10 రోజులకు వేసినాక మళ్ళా 3వ స్టెప్లో వేసినాము స్వర్ణపాలు. మళ్ళా 2 మార్లు వేసినాం. అది కూడా 15-20 డేస్ తర్వాత వేసినాం. మళ్ళా 20-22 బస్తాలు వేసినాం. 3 అయినాయి కదా. మళ్ళా 4వ టిప్పు 3 పదార్లు వేసినాం సార్. అంటే మొత్తం 4 సార్లు మీరు ఫర్టిలైజర్ వాడారు? ఫర్టిలైజర్ 3 సార్లు స్వర్ణపాలు వేసినాం. అంటే ఈ 4 సార్లు ఫర్టిలైజర్ వాడారు, ఈ దానిలో మీరు 3 సార్లు సాయిల్ అప్లికేషన్ స్వర్ణఫల రూపంలో ఇచ్చారు. ఓకే సార్. ఈ ఇప్పుడు మొత్తం మనం ఏరియా చూస్తే ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో సెట్టింగ్ ప్రాపర్గా లేదు, దిగుబడి కూడా చాలా తగ్గిపోయింది. కానీ మన సెట్ దగ్గర చూస్తే చాలా బాగుంది. ఈ పెస్ట్ మేనేజ్మెంట్ ఫర్టిలైజర్ మేనేజ్ సార్ చెప్పారు, పెస్ట్ మేనేజ్మెంట్ ఎట్లా చేశారు? అంటే దాన్ని కంట్రోల్ చేయడానికి ఏమేమి ఎప్పుడెప్పుడు ఏం చేశారు? అట్లా ఎవ్రీ 10 డేస్ స్ప్రే. అంటే పెస్టిసైడ్స్ ప్రతి 10 రోజులకు ఒకసారి పెస్టిసైడ్స్, దాంతోపాటు మైక్రోన్యూట్రియన్స్. అచ్చా అచ్చా. ఎవ్రీ 10 డేస్కి పెస్టిసైడ్ ఉంది, దాంతో ఒక కాంబినేషన్లో మైక్రోన్యూట్రియన్స్ వాడారు. ఒక రౌండ్ వచ్చేసి మైక్రోన్యూట్రియన్స్ 3019 13-45 కాల్షియం నైట్రేట్ 12.5-1 52-34 ఒక్కొక్క రౌండ్ ఒకటి దాన్ని చేలో ఉండే పరిస్థితిని పొలాన్ని బట్టి ఓకే పిచ్చుకుంటూ వచ్చాము. దాంతో నెక్స్ట్ రౌండ్ వచ్చేసి పెస్టిసైడ్ ప్లస్ ఏవిఆర్ ఒక రౌండ్, దాంతోపాటు న్యూట్రియన్స్ స్వర్ణపల్ కానీ శానగ్జియార్ కానీ మ్యాక్సిల్ కానీ అవసరాన్ని ఇచ్చుకుంటూ వచ్చాం. దాంతోపాటు పెస్టిసైడ్ 12-16 అట్లా చేసుకుంటూ వచ్చాం సార్. రౌండ్ ప్రతి రౌండ్ 12-61 కూడా బాగా రిజల్ట్స్ బాగుంది సార్. ప్రతి రౌండ్కి ఒక రౌండ్ వచ్చేసి స్థూల పోషకాలు, ఒక రౌండ్ వచ్చేసి సూక్ష్మ పోషకాలు. ఓకేనండి. అంటే ఎవ్రీ 10 డేస్కి ఇది అవుతుంది, 10 డేస్కి అది అవుతుంది. అంటే మనం చెప్పచ్చు స్థూల పోషకాలు ఏమో 20 డేస్కి ఒకసారి అవుతుంది, పోషకాలు 20 డేస్కి ఒకసారి అవుతుంది. ఆ కాంబినేషన్ 10 డేస్లో మీరు దాంతోపాటు పెస్టిసైడ్ మిక్సింగ్ కలుపుకుంటా స్ప్రే చేసుకుంటూ వచ్చేసి. ఓకే. ఈ ఫ్లవర్ సెట్టింగ్ కోసం ఏం చేస్తారండి? క్వాలిటీ ఫ్లవర్ విజయం విజయం సార్. అచ్చా. ఫ్లవర్ ఎక్కువ రావడానికి డ్రాప్ కాకుండా విజయం స్ప్రే చేసాం సార్. అంటే ఎట్లా చేస్తారు దానికి? ఒక ఎకరాకు వచ్చేసి 150 ఎన్నిసార్లు చేస్తారు? 3 టైమ్స్ సార్. 3 టైమ్స్ ఫ్లవర్ క్రాప్ ఫ్లవర్ స్టేజ్ వచ్చే తలకి ఫ్లవర్ స్టేజ్ మీద ఫస్ట్ కాల్షియం స్వర్ణపలు స్ప్రే చేయించాం సార్ సెట్టింగ్ అవ్వడానికి, ఫ్లవర్ డ్రాప్ కాకుండా. తర్వాత మళ్ళీ ఒక 25-30 డేస్కి మళ్ళీ ఒక రౌండ్ స్వర్ణపలు విజయం ఒక రౌండ్ చేసాం సార్. ఓకే ఓకే. మళ్ళీ ఒక 30 డేస్కి శానగ్జియార్ విజయం కాంబినేషన్ ఇచ్చాం సార్. మంత్లీ వన్స్ ఎవరేజ్ మంత్లీ వన్స్ విజయం వాడారు మీరు 3 టైమ్స్. ఈ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ ఏమో ఎవ్రీ 20 డేస్ ఒకసారి అవుతుంది, ఈ ఎన్పికే ఏమో ఎవ్రీ 20 డేస్కి. అంటే 20 డేస్ గ్యాప్, 10 డేస్కి ఇది, తర్వాత 10 డేస్ తర్వాత మైక్రోన్యూట్రియంట్ వాడుతున్నారు మీరు. ఓకేనండి. ప్లస్ దాంతోపాటు ఫంగిసైడ్ తెగులు మందులు అవసరమైనప్పుడు తెగులు మందులు, పురుగు ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు పురుగు మందులు కలిపి స్ప్రే చేసుకుంటా. ఆల్రెడీ ఏవిఆర్ రేడాను స్ప్రే చేస్తున్నాం కాబట్టి పురుగు ఉధృతి అయితే పెద్దగా లేదు సార్. పురుగు అనేది ఉధృతి లేదు అసలు పొలంలో. ఈ క్రిప్సే అనేది ఈ సంవత్సరం క్రిప్సే ఎక్కువ ఉండేది కానీ పురుగు అయితే లేదు. కానీ మీ పీటలో థ్రిప్స్ ఎఫెక్ట్ ఎంత ఎక్కువ కనపడలేదు సార్? అంటే కంట్రోల్లో ఉండేది? అంటే మేము వాడే మందుల నుంచి వచ్చిందే కానీ పైరుకు ఎఫెక్ట్ పనిచేయడం నష్టపడలేదు అది సార్. ఈరోజు 23 ఫిబ్రవరి 2022, ఇప్పుడు వరకు మీకు ఇప్పటి వరకు మీరు కటింగ్ చేశారు? తీసారా? తీసినాం సార్. అచ్చా, ఎకరానికి ఎంత వచ్చింది? 10 వచ్చింది సార్. 10 క్వింటాల్ వచ్చింది సార్. మీరు ఒకటిసారి తీసారు, 10 క్వింటాల్ వచ్చిందని చెప్పారు. అవును సార్.
మరల ఎన్ని సార్లు వచ్చే అవకాశం ఉంది దీనికి ఇంకా రెండు సార్లు కొస్తాం సార్ ఎంత వరకు రావచ్చు మీ అనుమానం 25 గంటలు వస్తాదని గ్యారెంటీ అనుకుంటున్నాం సార్ ఓకే వేణు గారు సర్ మీ మతలబ్ మీ సూపర్విజన్ లో మీ గైడెన్స్ లో చేస్తున్నారు అంటే మీరు కూడా తిరుగుతున్నారు కదా మీ అభిప్రాయం అనుభవం ఏముంది అదే ఈ బ్లాక్ ట్రిప్స్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఏబిఆర్ ఒక రౌండ్ నెక్స్ట్ రేడాన్ ఒక రౌండ్ ఇవ్వడం జరుగుతుంది ప్లస్ దాంతోపాటు నోటీన్స్ సానె స్వర్ణపాల్ కానీ సానెక్సిఆర్ కానీ సానెక్సాల్ కానీ మ్యాక్సిల్ కానీ ఇవ్వడం జరుగుతుంది ప్లస్ దాంతోపాటు కూడా ఒక రౌండ్ ఇవి తర్వాత నెక్స్ట్ రౌండ్కి పోషకాలు ఇవ్వడం జరుగుతుంది ప్లస్ ఫ్లవరింగ్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి కూడా ఈ ఫర్టిలైజర్తో పాటు ఫర్టిలైజర్లో స్వర్ణపాలలో వేయించడం జరుగుతుంది అంటే స్టార్టింగ్లో నర్సరీ టైంలో నర్సరీ అంటే ఈ ఫీల్డ్ చేసినప్పుడు ఒకసారి ఇవ్వడం జరిగింది తర్వాత ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ సాయిల్ అప్లికేషన్ వేయించడం జరుగుతూ ఉంది ఎవరీ ఈ క్రాప్ అయిపోయేలోపు 4 టైమ్స్ సాయిల్ వేయించడం జరిగింది రైతు కూడా దానికి ఫుల్ అంటే సాటిస్ఫై కానీ ఇంకా బాగుందని రిజల్ట్ బాగుందని చెప్తున్నారు మొత్తానికి బాగా వచ్చింది ఈల్డింగ్ కూడా బాగా రావడం జరిగింది ప్లస్ కాయ సైజ్ రావడం కూడా అవుటన్ అంటే కాయ అవుటన్ రావడం కానీ సైజ్ రావడం కానీ చెట్టు గ్రోత్నెస్ ఇప్పుడు కూడా చాలా బాగుంది సార్ మీకు సంతోషం కదా అంటే మా మీకు గైడెన్స్ దొరుకుతుంది ఆ గైడెన్స్ మీకు సంతోషం ఉంది కదా సంతోషం ఉంది సార్ సంతోషం సార్ కొంచెం మాకు దగ్గర నుంచి చూపెడతారా సార్ సెట్టింగ్ చూపెడతారా దగ్గర నుంచి చూపిస్తాను సార్ అవు సార్ దాచి ఉంది లోపల కరెక్ట్ సార్ దాచింది సార్ కరెక్ట్ లోపల దాచి ఉంది సార్ పడిపోతుంది పడిపోతుంది సార్ ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు మా విజయశ్రీ వారి పద్ధతిలో మీరు డెవలప్ చేశారు కదా విజయశ్రీ వారి పద్ధతిలో మేము అట్నే పాటించుకుంటూ వచ్చినాము బాగా ఉంది సార్ సంతోషకరంగా ఉంది సార్ హ్యాపీగానే సార్ అలాగే మనం ఈ బ్లాక్ ట్రిప్స్ వచ్చిన తర్వాత ప్యాడ్స్ ఎల్లో ప్యాడ్స్ ఒకటి బ్లూ ప్యాడ్స్ ఒకటి పెట్టడం బాగా జరిగింది ప్లస్ ఈ సైంటిస్ట్ వీళ్ళు చెప్పడం వల్ల మనం ఈ బ్లూ ప్యాడ్స్ అంటే ఈ బ్లూ ప్యాడ్స్ అనేది అట్రాక్టివ్ ఎక్కువ ఉంటుంది ఈ బ్లాక్ ట్రిప్స్ కానీ ఎక్కువ మేజర్ బ్లూ ప్యాడ్స్ ఎక్కువ పెట్టి వాటి మధ్యలో ఎల్లో ప్యాడ్స్ కూడా పెట్టడం జరిగింది దీనివల్ల కూడా పెస్ట్ కంట్రోల్ బాగా కంట్రోల్ చేయగలం కంట్రోల్ చేసింది సార్ ఓకే యూస్ఫుల్ అది యూస్ఫుల్ 15 నుంచి 20 వరకు ఒక ఎకరా 20-25 ప్యాడ్స్ పెట్టడం జరిగింది అంటే విత్ ఇన్ ఒక డిస్టెన్స్ అంటే ఒక 20 అడుగులు డిస్టెన్స్ ఒక్కొక్క ప్యాడ్కి 20 మీటర్లు డిస్టెన్స్ పెట్టి ఒక 20 మీటర్ల గ్యాప్లో ఒక ప్యాడ్ పెట్టడం జరిగింది అట్లాగే ఒక ఎల్లో బ్లూ ప్యాడ్స్ ఒక 5 పెడితే ఒక 2 ఎల్లో ప్యాడ్స్ పెట్టడం అలా ఆ కాంబినేషన్లో పెట్టడం జరిగింది ఈ ఈ ప్లాట్ను ఫస్ట్ నుంచి మా కంపెనీ ఎంప్లాయీ బస్రెడ్డి గారు విజిట్ చేయడం జరుగుతుంది ఆయన ఆధ్వర్యంలోనే ఈ ప్లాట్ ఇంతవరకు డెవలప్ చేశాడు ఆయన అనుభవాన్ని ఒకసారి ఎట్లా చేసావు విజిట్ చేసి ఏం సలహాలు ఇచ్చావు రైతులకు అంతా వివరించాలని కోరుతున్నాం సార్ ఈ ఫార్మర్ అన్నయ్య అనే ఫార్మరు 6 సంవత్సరాల నుంచి పరిచయం మాకు సార్ ప్రతి సంవత్సరం కూడా ఈల్డింగ్ ఇట్లే వస్తుంది సార్ ప్రతి సంవత్సరం మ్యాక్సిమం ఈల్డింగ్ బాగా వస్తుంది
ఎప్పుడూ రైతు నష్టపోలేదు ఈ మిరప తోటలో అంటే మీరు ఆ రూపంలోనే తీసుకొని వెళ్తున్నారు తీసుకొస్తున్నాము ఈ సంవత్సరం కూడా ఈ బ్లాక్ థ్రిప్స్ yellow థ్రిప్స్ ఎక్కువైనా గానీ ఈ సంవత్సరం కూడా అదే కాంబినేషన్ మందులు ఏవిఆర్ రేడాను మన న్యూట్రియన్స్ సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాల కాంబినేషన్ తో ప్లస్ పెస్టిసైడ్స్ కాంబినేషన్ తో ఇంత మటుకి తోటను బాగా తీసుకొచ్చాం సార్ ఎటువంటి ఫంగస్ తెగులు మందులు గానీ తెగులు లేకుండా థ్రిప్స్ లేకుండా దిగుబడి బాగా వచ్చింది సార్ చాలా బ్యూటిఫుల్ సజెషన్ ఇచ్చారండి సో మా కంపెనీ సలహాలు మా కంపెనీ ప్రొడక్ట్స్ మా సజెషన్స్ మా టీం మొత్తం మీకు కరెక్ట్ గా సంతోషకరంగా ఉంది మీకు ఓకే థాంక్యూ వెరీ మచ్ సార్